नमस्ते जबरदस्त टीवी खम्मम टीवी न्यूज़ की स्वागत ना पेरु रमा मणिपूर कूकी तेगकु चेंदिन क्रिस्टियन मैनारटी आदिवासी महिलालनु विवस्त्रलनु चेसी ऊरेगिंची असभ्यकरंगा प्रवर्तिस्तू अत्याचारालु हत्यलु चेसिनप्पुडु प्रधानी मोडी देशहितं एक्कडिकि पोयिंदनी आईएफटीयू राष्ट्र प्रधान कार्यदर्शि आर् जनार्दन प्रश्निंचारु खम्मम लेनिन नगर्लोनी सीपीआई एमएल न्यू डेमोक्रसी कार्यालयंलो आईएफटीयू जिल्ला కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి ఐఎఫ్టీయు జిల్లా అధ్యక్షులు షేక్ సుభాన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు ప్రజలు కార్మికులు అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి ఐ వెంకన్న నాయకులు గోపేరవి డి వీరస్వామి మాగి రామూర్తి గుగులోత్ పటేల్ జి మోహన్ రావు కె రాములు తదితరులు పాల్గొన్నారు. खम्मम जिल्ला आईएफटीयू जिल्ला कमिटी समावेशाने निर्वहिंचुकुन्नाम. ई समावेशंलो कार्मिक वर्गं एदुर्कोंटुन्नटुवंटि अनेक समस्यल परिष्कार मार्गं कोसं कार्याचरणनु कूडा रूपोंदिंचुकोवडं जरिगिंदि. प्रधानंगा केंद्रंलो नरेंद्र मोडी प्रभुत्वं रेंडु पर्यायालुगा అధికారం చేపట్టిన తర్వాత ఎలాంటి దేశ అభివృద్ధిని చేయకుండా మొత్తంగా ఈ 9 సంవత్సరాల కాలాన్ని బడా కార్పొరేట్ శక్తులకు సేవ చేయడానికి అదే విధంగా దేశ సంపదను ఉత్పత్తులను మొత్తానికి మొత్తం కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేయడం కోసం పూనుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. దేశ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 4 కార్మిక హక్కులు చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని రద్దు చేసి కార్మిక వర్గానికి తీరని ద్రోహం తలపెట్టినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. 4 లేబర్ కోడ్లుగా ముందుకు తేవడం అంటే మొత్తంగా దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని వారి శ్రమను దోపిడీ చేయడం కోసం యాజమాన్యాలకు ఫుల్ సర్టిఫికెట్ ఇవ్వడమే అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకే యూనియన్లు పెట్టుకునే హక్కును కోల్పోతున్నాం, సమ్మెలు చేసే హక్కును కోల్పోతున్నాం, సౌకర్యాలు అడగాలి అనే హక్కును కోల్పోతున్నాం. 8 గంటల పని స్థానంలో 12 గంటల పనిని లేబర్ కోడ్ల మూలంగా చేసే దుర్మార్గమైనటువంటి పరిస్థితి ముందుకొస్తుంది. వీటన్నింటికి వ్యతిరేకంగా ముఖ్యంగా 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాడుతున్నప్పటికీ మోడీ ప్రభుత్వం కనీసము పట్టించుకోకుండా ఈ 4 లేబర్ కోడ్లను అమలు చేసుడే అనేటువంటి ఒంటెత్తు పోకడతోటి యాజమాన్యాలకు బడా కార్పొరేట్ శక్తులకు ఈ కార్మిక వర్గ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నటువంటి పరిస్థితిని కూడా ఈరోజు మనం చూస్తున్నాం. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ పార్లమెంటు సమావేశాలలో ప్రతిపక్షాలు కలిసి అవిశ్వాస తీర్మానం పెట్టాయి. మణిపూర్లో జరుగుతున్నటువంటి మారణ హోమం ఏదైతే ఉందో ఆదివాసీ మైనారిటీ ప్రజల మీద అక్కడ ఉన్నటువంటి మైతీ వర్గానికి చెందినటువంటి అరాచక శక్తులు గ్యాంగులు రాష్ట్ర ప్రభుత్వం అండతోటి కేంద్ర ప్రభుత్వం అండతోటి మొత్తంగా అక్కడ ఉన్నటువంటి కుకి మైనారిటీ క్రిస్టియన్స్ మతస్థులపై ప్రజలపై దుర్మార్గమైనటువంటి దాడిని మనం చూస్తున్నాం. మహిళలను వివస్త్రలుగా చేసి ఊరేగించి అత్యాచారాలు చేసి హత్యలు చేయడాన్ని చూస్తూ ఊరుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ మౌనాన్ని ప్రశ్నిస్తూ మౌనాన్ని నిరసిస్తూ ప్రతిపక్షాలు పార్లమెంటులో అవిశ్వాసాన్ని ప్రవేశపెడితే విధిలేని పరిస్థితుల్లో నరేంద్ర మోడీ మాట్లాడాల్సి వచ్చింది. ఏం మాట్లాడాడు ఆయన? దేశ హితం కోసమే మా ప్రభుత్వం పనిచేస్తుందని నిస్సిగ్గుగా మాట్లాడాడు. దేశ హితం అంటే మైనారిటీల మీద మైనారిటీ ప్రజల మీద దాడులు చేయడమేనా?
రేపులు చేయడమేనా? మహిళా రెజ్లర్లపై లైంగిక దాడులు చేసినటువంటి బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ సింగ్ను అరెస్టు చేయాలి, చట్టపరంగా శిక్షించాలని మహిళలు రోడ్డెక్కి నినదించినా కానీ పట్టించుకోలేనటువంటి నరేంద్ర మోడీ, అయినా ఇది దేశ హితం కోసమే నా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడం అంటే ప్రజలను మోసం చేయడమే, ప్రజల ఆలోచనను తప్పుదో పట్టించడమే అనేది మనం అర్థం చేసుకోవాలి. దేశహితం అంటే నరేంద్ర మోడీ చెప్పిన దాని అర్థం ఏంటంటే దేశహితం అనేది ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గ హక్కులను చట్టాలను రద్దు చేయడం, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటు పరం చేయడం, అమ్మివేయడం, దేశంలో ఉన్నటువంటి సర్వ రంగాలలో ఉన్నటువంటి సంపద ఏదైతే ఉందో, అడవి ఖనిజ సంపద ఏదైతే ఉందో కొల్లగొట్టుకపోవడానికి బడా కార్పొరేట్ పెట్టుబడిదారులకు గేట్లు బార్లా తెరవడమే అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకోసం ఈ రకమైనటువంటి నరేంద్ర మోడీ సాగిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, విధానాలు ఏవైతే ఉన్నాయో, వీటికి వ్యతిరేకంగా దేశ కార్మిక వర్గం, ప్రజలు, రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం మొత్తంగా ఎన్నికలలో చేసినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయకుండా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని లక్షలోపు బీసీలకు లక్ష రుణాలని, గృహలక్ష్మి పథకమని, ఇంకోటి ఇంకోటి అని ప్రజలను భ్రమలకు ఆశలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ లక్ష రుణాలు కానీ, గృహలక్ష్మి పథకం కానీ కేవలము బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలకే ఇస్తారు తప్ప ఇది ప్రజల దరఖాస్తులను ఏమాత్రం కూడా వారు పట్టించుకోరనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ వైపుగా కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు పెద్ద ఎత్తున ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే ఐఎఫ్టీయు నేషనల్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈ నెల 29న హైదరాబాదు మహానగరంలో కార్మిక వర్గం చేత పెద్ద ఎత్తున ప్రదర్శన, ఇందిరా పార్కు వద్ద ధర్నా నిర్వహించుకుంటున్నాం. ఈ ధర్నా కోసము అన్ని గ్రామాలలో, పట్టణాలలో, కేంద్రాలలో కార్మిక వర్గాన్ని సమీకరించడం కోసం పెద్ద ఎత్తున ఐఎఫ్టీయు పోరాడుతుందని, పనిచేస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం.